Friends, andarki namaste. Welcome to India Food Channel. Friends, iroju meek andarki upayogapade video anukuntunanu. Meeru okasari ee video chudandi. Ikkada kanipistu undedi vachi jillet chettu. Idandarki telusu. Deento nenu oka prayogam chesi meeku chupistanu. Idi andarki panikostundi friends. Meeru video skip cheyakunda chusarante ee video meeku baaga panikostundani నేను అనుకుంటున్నాను. పనికి వస్తుంది కూడా గ్యారంటీగా. చాలా వరకు మనకి ఇది యూజ్ అవుతుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ల ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం జిల్లాడు కొమ్మ తీసుకొని వచ్చాం కదా, ఇది ఎందుకు తీసుకొచ్చాను అని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఉండండి, నాకు ఒక ఫోటో పోజ్ కోసరం. ఇది బాగుందా తన్మయల్కి? ఇది బాగుందా? ఇది బాగుందా? సరేలే, వీడియో మీకు మళ్ళీ లెంత్ అయితే మీరు నన్ను తిట్టుకోపోకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ జిల్లేడుతో చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరూ చెప్తారు. అవన్నీ అయితే నాకు అంటే ఏం చెప్తారు అంత ఇదిగా నాకైతే తెలీదు. వేరే వాళ్ళు చెప్పడం వినడం తప్ప నాకు వేరే అయితే దీని గురించి అంతగా ఏం తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటే నేను మీకు చూపిస్తాను. ఏంటంటే ఇలా చూపిస్తాను. అరే తన్మయల్కి ఇది బాగున్నట్టుందే ఇలా పెట్టుకుంటే కదా, అది రివర్స్లో కనిపిస్తుంది. 20 రూపీస్ అనేది రివర్స్లో కనిపిస్తుంది కదా. ఓకే అబ్బా, తన్మయల్కి ఇది బాగున్నట్టుంది, ఇది పెట్టుకుంటాను. నేను ఇంకొంచెం ఇట్లా వస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ 20 రూపాయలు మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా. డబ్బులు ఉన్నప్పుడు అనుకోకుండా చినిగిపోయిన కాగితాలు అన్నట్టు మనకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన పిల్లలు కూడా చిన్నపిల్లలు అయితే చించేస్తూ ఉంటారు, అవునా? అలాంటప్పుడు ఏంది, మనం ప్లాస్టర్ వేసి అంటిస్తాం. కొంతమంది తీసుకోరు, కవర్ వేసి అంటించారు మాకు వద్దు అని చెప్పి మనకి రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటారు. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇంకా మనం ఏం చేస్తాం, అలాంటి పేపర్స్ అన్నీ అంటే ఈ నోట్లన్నీ ఎత్తిపెట్టి మనం బ్యాంకులోనే ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. 1-2కి అంత దూరం ఎక్కడ పోతాంలా అని చెప్పేసి మనం లాస్ అయ్యి పక్కన పెట్టేసే రోజులు కూడా ఉంటాయి కదా. కానీ పెద్ద నోట్లు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. ఒకసారి అయితే 500 రూపాయల నోట్ అలాగే చిరిగిపోయింది. అందుకని చెప్పి ఇది అప్పుడు నేను చినిగిపోయినప్పుడు దీన్ని మనం అసలు చినిగిపోయింది అని తెలియకుండా ఈ జిల్లేడాకుతో మనం దీన్ని ఎలా చేస్తానో నేను మీకు రియల్గా దగ్గర నుంచి చూపించాలని నేను తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు గాంధీ తాత ఉండే తట్టు చించంలే, మళ్ళీ వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, గాంధీ తాతను చించావా అని నా మీద గొడవకి వచ్చినా వస్తారు. సారీ ఆ డబ్బులు చించుతున్నందుకు. కానీ మీకు రియల్గా చూపించాలనే ఉద్దేశంతో నేను మీకు, చూడండి ఎక్కడ ఏమి చినగలేదు నోటు, చాలా చాలా బాగుంది. తర్వాత మనం ఇప్పుడు చించి అంటించిన తర్వాత కూడా మనకు అలాగే అనిపిస్తుంది అన్నమాట. మనం అంటించాం కాబట్టి ఇలా చూస్తే తప్ప వేరే వాళ్ళకి మనం చినిగిపోయిన నోట్ అంటించామని ఎవరికి తెలియనే తెలీదు. మనం ఏంటంటే ఈజీగా మార్చేసుకోవచ్చు. ఇదే వేరే వాళ్ళని మోసం చేసినట్టు ఏమన్నా తెలీదు, కానీ అది చాలా వరకు మారిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకెవరా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంది అంత ఎత్తుకో బ్యాంకులు వేస్తారు, బ్యాంకు వాళ్ళు మార్చేస్తారు. కానీ మనలాంటి పేదవాళ్ళు 10 రూపాయలు అయినా సరే మనకి బాధ వేస్తుంది అది పోతే, ఎందుకంటే చాలా చాలా కష్టపడి సంపాదిస్తాం కదా.
అందరూ కష్టపడే సంపాదించేది, ఎవరికే ఊరికే రాదు. కానీ కొంచెం డబ్బుండే వాళ్ళు కొంచెం కేర్లెస్ అనుకుంటారేమో నాకు కరెక్ట్గా తెలియదండి. మళ్ళీ నేను ఏమనట్లేదు, ఇంత సోద అయితే అవసరం లేదులేండి. ఇప్పుడు నేను దీన్ని చూడండి, బాగుంది, ఎక్కడ చినగలేదు కదా. నేను ఇప్పుడు ఇక్కడ చించుతున్నాను. ఇక్కడనే కాదు, ఈ లెటర్స్లో చినిగి వస్తుంది, ఒక్కోసారి ఇక్కడ చినిగి వస్తుంది. ఎలాగంటే ఒక్కోసారి రెండు ముక్కలు కూడా అవుతూ ఉంటుంది. కానీ ఎట్ట చినిగినా సరే మనం దీన్ని అంటించుకోవచ్చు జిల్లేడి పాలతో. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వైట్ ఉండే దగ్గర చించాను అనుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడంతా మళ్ళీ ఇక్కడ గాంధీ తాత దగ్గర చినిగింది అనుకోని అని తిడతారు కదా, అందుకోసం. ఇక్కడ మధ్యలో కూడా చినిగినా సరే ఇదిగో చూపండి, ఇక్కడ కూడా నేను చించి చూపిస్తాను చూడండి. చూసారా, నేనే చించాను. ఇప్పుడు దీన్ని నేను అంటించేస్తాను. ఎలాగంటే చూడండి, కనిపిస్తుంది కదా నేను చించింది. దీన్ని ఎలా చూపిస్తే బాగా కనిపిస్తుందేమో, ఇదిగా రెండు దగ్గర చించాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇలా అన్నప్పుడు ఇక్కడ పాలు వస్తాయి కదా, వస్తున్నాయి చూసారా. ఈ పాలుని మనం ఇలా తీసేసుకోవాలి చేతికి. అక్కడ ఇంచినప్పుడైతే చాలా వచ్చాయి కదా, చెట్టు దగ్గర అయితే చాలా వస్తాయి. కానీ మీకు వీడియో కోసం కదా, నేను చెట్టు దగ్గర వీడియో చేయలేను, ఒక కొంచెం డార్క్గా కూడా వస్తూ ఉంది, అందుకని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నమాట. చూడండి, మనం చించినటువంటి పేపర్ అంటే 20 రూపీస్ నోటు చూడండి, చాలా సులువుగా అంటుకునేస్తుంది. మనం ప్లాస్టర్ తెచ్చి అంటించి అది వాళ్ళు చూసుకొని మళ్ళీ అయ్యో చినిగిపోయింది ఇచ్చారే అనకుండా మనం చాలా సింపుల్గా ఇట్లా రెండు చేతులు అంటించుకున్నామా ఇట్లా అన్నేసామంటే చూడండి అసలు ఆరిపోయిన తర్వాత ఇంకా మనకే డౌట్ వస్తుంది, ఎక్కడ చినిగింది అనేది మనకే డౌట్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇది రెండు దగ్గరలు దించాను కదా, ఇది ఒక దగ్గర, ఇది ఒక మళ్ళీ తీసాను మీకోసం అని. ఇదో చూడండి, మళ్ళీ డౌట్లు వస్తాయి జనాలకి అందుకోసం. దాన్ని ఈ పాలు అనేటివి ఇలా తీసుకొని చూడండి, ఇక్కడ పోయింది కదా. దీన్ని రెండు ఏళ్ళకి ఇలా చించుకొని రాసుకొని ఇలాగా అంటించేసామంటే అతుక్కొని వద్ది, ఇంకా అస్సలు అది చినిగిందనే తెలియదు అన్నమాట. చూడండి, ఆరిపోతే ఇంకా అస్సలు కనిపించదు, ఇది చినిగిందా అనేది కూడా డౌట్ కూడా వస్తుంది అన్నమాట, అంతలా అతుక్కొని వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇంకోటి కూడా చూపిస్తాను. అంటే ఒక చేత్తో నోటు పట్టుకొని మళ్ళీ దీన్ని చించాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అయినా ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇంకా దీన్ని ఇంకొక చించుతాను. ఎందుకంటే మనకి చెట్టు దగ్గర అయితే చాలా పాలు వచ్చేస్తాయి అన్నమాట, అసలు మించంగానే ఎన్ని పాలు వస్తాయో. ఉందండి, ఇప్పుడు దీన్ని అంటిస్తున్నాను. రెండు చేతులకి మనం అంటించేసుకోవాలి పాలని, అప్పుడు బాగా మన రెండు ఏళ్ళకి ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, ఇలా అంటే అది అతుక్కొని పోతుంది అన్నమాట. చూడండి, ఇలా పాలు వస్తుంది కదా, ఈ పాలని ఇలా తీసుకొని ఇలా రెండు వేళ్ళకి అంటించేసుకొని ఇలా ఎక్కడైతే చినిగిందో అక్కడ మనం ఇలా రాసేసుకోవాలి. ఇలా రాసేసినప్పుడు ఏమవుతుంది, అదే అంటుకొని పోద్ది. కొంచెం ఆరితే చాలు, అస్సలు అది చినిగిందా అని ఎవ్వరు కనుక్కోలేరు మనకు తప్ప. అంటే మనకంటే మనం చూసాం కాబట్టి మనకు తెలుస్తుంది అంతే, వేరే వాళ్ళైతే కనుక్కునే ఛాన్సే ఉండదు.
ప్రత్యేకంగా చూస్తే తప్ప, ప్రత్యేకంగా అక్కడ చిన్నగిందని వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఇలా చూడడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. నేను ఈరోజు కుకింగ్ ఛానల్లో ఎట్లాంటివి పెడతామని తిట్టారేమో, చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, నేనైతే మీకోసం వీడియోని కట్ చేయను కూడా కట్ చేయలేదు కదా, నేను అలాగే తీశాను. చూసారు కదా ఇప్పుడు ఎక్కడెక్కడ చిరిగింది అనేది మనకి ఇలా దగ్గర నుంచి చూస్తే తప్ప, ఇక్కడ అక్కడ తర్వాత ఇక్కడ కదా, మనం ఇలా కళ్ళు పెట్టుకొని చూస్తే మనకైనా కనిపిస్తుంది, లేకపోతే అసలు ఇది చినిగిందా లేదా అనే డౌట్ మనకే వస్తుంది అన్నమాట. ఇది కొంతసేపు ఎండలో పెట్టి ఆరనిచ్చేసామంటే ఇంకా అస్సలు అది చినిగిందని కూడా మనకు తెలియని కూడా తెలీదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఆరిపోయిన తర్వాత మార్చేసుకోవచ్చు, ఎవరికేం దీనివల్ల నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరి చేతికి పోయినా అదేం ఊడిపోయేది లేదు, ఏం లేదు. ఇప్పుడు ప్లాస్టర్ వేసి మనం ఎవరిచ్చి ఇచ్చేస్తాం ఒక్కోసారి డబ్బుల్లో మిక్స్ చేసి, అంటే ఎవరికి వాళ్ళు మార్చేసుకోవాలని చూస్తారు కదా. నేనైనా ఇంకెవరైనా సరే చాలా వరకు వాళ్ళ దగ్గర చినిగిపోయినట్టుంది, దాన్ని ఎలాగోనే మార్చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు కాకపోయినా పిల్లలకైనా ఏదో ఒకటి కొనుక్కొని తినడానైనా ఇచ్చేస్తాము, వాళ్ళు మార్చేస్తారు. అందుకని ఎవరు నష్టపోకుండా, ఇది ఇంకా అసలు చినిగిందనే తెలియదు కదా, ఎవరు నష్టపోరు, చేతులు మారుతూ ఉంటాయి, ఇంకా అది అట్లాట్లాగ వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని ప్లాస్టర్ వేసామనుకోండి, అది వేస్తారు కదా, అదే కవర్ లాగా ఉంటుంది, అది ప్లాస్టర్ అనే కదా అంటారు. దాన్ని అంటించే టేప్ అంటించాను, బాగా కనిపిస్తుంది మనకి. ఇటు చూడంగానే అమ్మ ఇది వద్దు ఇది మారదంటారు అంగడి వాళ్ళు కూడా, ఎవరూ తీసుకోరు. అలాంటప్పుడు బై ఛాన్స్ మనకు వచ్చేసింది, అప్పుడు మనం ఏం చేయాలి, మనం లాస్ అవుతాం, ఇంకెవరైనా సరే కొంచెం ఇబ్బంది పడతారు. అప్పుడు అది మారడం కష్టమైనప్పుడు అయ్యో వేస్ట్ అయిందే అని మనం బాధపడతాం. కానీ ఇలా చేయడం వల్ల అస్సలకి ఎవరికి ఎలాంటి నష్టం అయితే జరగదన్నమాట. చాలా వరకు అస్సలు అది చినిగిందని ఎవ్వరు కనుక్కోలేరబ్బా. చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నాను కదా, అసలు మీకు చినిగిందని తెలుస్తుందా, తెలియనే తెలీదు. సరేనా, చూడండి ఎలాగ పెట్టినా సరే మనం దగ్గరగా ఇట్లా కళ్ళు పెట్టి దగ్గరగా చూస్తే తప్ప అస్సలు అది చినిగిందనే విషయం మనకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు అన్నమాట. అందుకని మనం చూడండి ఇది మనం చించి మనం అంటించాం కాబట్టి మనకు ప్రత్యేకంగా అక్కడ చూస్తే మనకి అది కనిపిస్తుంది, లేకపోతే అసలు మనకి కూడా అది అక్కడ చినిగింది అనే విషయం కూడా మనకు తెలియదు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో కనుక మీరు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా ఇలా కొట్టండి, మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో చూస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.